తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది ఈ రియాలిటీ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఆ షో ఇండియాలోనే సరికొత్త రికార్డులు సృష్టించి స్టార్ మా ఛానల్ని నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టింది అని గట్టిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ షో ద్వారా టాలీవుడ్కి ఎంతమంది సెలబ్రిటీలు పరిచయం అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ 12 మంది సెలబ్రిటీలతో సీజన్ 5 ద్వారా మన ముందుకి రాబోతుంది. అయితే గడిచిన 4 సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కంటే 5వ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ కాస్త ఆసక్తికరంగా ఉండేట్టుగా ప్లాన్ చేశారట స్టార్మా యాజమాన్యం. ఇందుకోసం 12 మంది టాప్ సెలబ్రిటీలను కూడా ఇప్పటికే ఎంపిక చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 స్టార్మాలో టెలికాస్ట్ అవ్వబోతున్నట్లు కూడా ఇటీవలే స్టార్మా ఛానల్ ఒక ప్రోమోను కూడా విడుదల చేసి సంచలనానికి తెరదీసింది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సంచలనం సృష్టించిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్నారు అని పక్కాగా ఇన్ఫర్మేషన్. అలాగే బుల్లితెరపై అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న రవి అలాగే వర్షిణి కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట. వీరితో పాటు శేఖర్ మాస్టర్ అలాగే సురేఖ వాణి వంటి వారు కూడా ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్గా పాల్గొనే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం. ఇక మరో విషయం ఏంటంటే స్టార్ కమేడియన్గా బుల్లితెరలో సెన్సేషనల్ సృష్టించి సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించిన హైపర్ ఆది కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారు అన్న ఒక సమాచారం. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ని కనీ విని ఎరుగని రీతిలో డిజైన్ చేశారట స్టార్మా టీం. ప్రతి ఏడాది హౌస్ విషయంలో ఎంతో గ్రాండ్గా ఉండే స్టార్మా టీం ఈ ఏడాది కూడా ఎక్కడ తగ్గకుండా ఇంద్రభవనాన్ని తలపించేలా అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ కూడా వేశారట. ఒక్కసారి మరి ఆ సెట్ ఎలా ఉందో లుకేద్దామా? ఇక గత 2 సీజన్స్ నుండి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సీజన్ కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే కొంతమంది చెబుతున్న దాని ప్రకారం సీజన్ 5కి మెగాస్టార్ చిరంజీవి లేదా దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా చెప్తున్నారు. మరి వీటిల్లో ఎంత నిజం ఉందో అని తెలియాలి అంటే మనం కొద్ది రోజులు ఆగాల్సిందే. సెప్టెంబర్ 1వ వారం నుండి ఈ షో ప్రారంభం కాబోతున్నట్లుగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఎంపికైనటువంటి కంటెస్టెంట్స్ అందరూ ఒక ప్రముఖ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉంచినట్లు కూడా తెలుస్తోంది. ఇక వారు అక్కడ ఉండేందుకు అయ్యేటువంటి ఖర్చు అంతా స్టార్మా ఛానల్ భరిస్తుందట. ఇక ఈ సీజన్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం రోజు ఒక్కటి బయటకు వెలువడే అవకాశం ఉందట. మరి గత 4 సీజన్స్ లాగానే 5వ సీజన్ కూడా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో లేదో చూడాలి.